తెలంగాణ కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సమావేశం ముగిసింది. అభ్యర్థుల ఎంపికపై 5 గంటల పాటు కసరత్తు జరిపారు. 3 రోజులుగా ఢిల్లీలో అభ్యర్థుల ఎంపికపై కసరత్తు జరుగుతోంది. సర్వేలు, గెలుపు అవకాశాలు, సామాజిక సమీకరణాలు, ఆర్థిక రాజకీయ పరిస్థితుల ఆధారంగా అభ్యర్థుల వడపోత జరుగుతోంది. 70కి పైగా స్థానాల్లో స్పష్టత వచ్చినట్లు సమాచారం. తొలి విడత అభ్యర్థుల జాబితాను సిద్ధం చేసినట్టు తెలియవచ్చింది. ఈ జాబితాను కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీకి స్క్రీనింగ్ కమిటీ సిఫార్సు చేసినట్లు సమాచారం. ఈ నెలాఖరులోగా కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితా విడుదలయ్యే అవకాశం ఉంది. కాంగ్రెస్ స్క్రీన్ కమిటీ సమావేశం గురించి మరిన్ని వివరాలను మా ప్రతినిధి ప్రశాంత్ ఢిల్లీ నుండి అందిస్తారు. ప్రశాంత్, వివరాలు చెప్పండి. గుడ్ ఈవినింగ్ మూర్తి గారు. ఇప్పుడు తెలంగాణ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి, దీంతో పాటు 5 రాష్ట్రాల ఎన్నికలు కూడా దగ్గర పడుతున్న వేళ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అయితే ఒక కొత్త వ్యూహాలతో అయితే ముందుకెళ్తుంది. కర్ణాటకలో విజయాల తర్వాత ఇప్పుడు 5 రాష్ట్రాల ఎన్నికల్లో ముఖ్యంగా తెలంగాణ, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, మిజోరం 5 రాష్ట్రాల్లో భాగంగా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంపైన కూడా ఫోకస్ పెట్టింది. 2014 తెలంగాణ ఇచ్చిన తర్వాత ఇప్పటి వరకు కూడా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విజయ తీరాలకు చేరలేదు. ఇప్పుడు కూడా సెకండ్ పొజిషన్, థర్డ్ పొజిషన్ అంటూ కూడా తెలంగాణలో అయితే కాంగ్రెస్ ఉంది. సో ఈ పద్యంలో 2023 5 రాష్ట్రాల ఎన్నికల్లో తెలంగాణలో గెలిపే లక్ష్యంగా అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కొత్త వ్యూహాలతో ముందుకెళ్తుంది. మొత్తంగా చూడాలి, ఇప్పటి వరకు 119 నియోజకవర్గాలకు సంబంధించి వడపోత కార్యక్రమాలు చేశారు. అభ్యర్థుల ఎంపికలకు సంబంధించి మొత్తంగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా చేశారు. అవంతా హైదరాబాద్ గాంధీ భవన్లో ముగిసిన తర్వాత 300 మంది అభ్యర్థులతో, అంటే 119 నియోజకవర్గాలకు సంబంధించి 300 అభ్యర్థుల లిస్టుతో అయితే దేశ రాజధానికి అయితే వచ్చారు. మొత్తంగా ఇక్కడ దేశ రాజధాని న్యూఢిల్లీలో ఇక్కడ మురళీధరన్ స్క్రీనింగ్ కమిటీ అధ్యక్షుని అయితే సమావేశాలు కూడా జరుగుతున్నాయి. ఇక్కడ కాంగ్రెస్ నుంచి ముఖ్యంగా చూసుకోవాలి అభ్యర్థులు, మురళీధరన్ నేతృత్వంలో అయితే ఇప్పుడు స్క్రీనింగ్ కమిటీలో జగదీష్ మేధావి, అలాగే బాబా సిద్దికి, మాణిక్రావు ఠాక్రే, రేవంత్ రెడ్డి, అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అలాగే మధు యాస్కి గౌడ్ అందరి నేతృత్వంలో ఇప్పుడు స్క్రీనింగ్ కమిటీ సమావేశాలు అయితే జరుగుతున్నాయి. గత ఈ రోజుతో అయితే 3వ రోజు. మొత్తంగా ఈ ఎన్నికల్లో సంబంధించి మనం కాంగ్రెస్ పార్టీ ముందుకు ఎలా వెళ్ళాలి, ప్రజల్లోకి ఎలా వెళ్ళాలి, ఒకవేళ ఇప్పుడు మనం అభ్యర్థులు ప్రకటించినట్లయితే అక్కడ బలాబలగాలేంటి, అక్కడ ఒకవేళ ఒక అభ్యర్థికి మనం అవకాశం ఇస్తే ప్రత్యర్థిమైన ఆయన గెలుస్తారా గెలవరా, ఇలాంటి అంశాలతో మొత్తంగా ఒక సమావేశాలు అయితే జరుగుతున్నాయి. ఒక సర్వేలు కూడా తీసుకొస్తున్నారు. అక్కడ అభ్యర్థి గెలుపు అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి, ప్రత్యర్థి ఎంతవరకు గెలుస్తాడు, మన అభ్యర్థి ఎంతవరకు గెలుస్తాడు అంటూ కూడా ఒక స్క్రీనింగ్ కమిటీ మొత్తంగా సర్వేలతో అయితే ముందుకెళ్తుంది. మొత్తంగా మనం చూడాలి ఈ 119 నియోజకవర్గాలకు సంబంధించి కూడా కొన్ని మన సర్వేలు కూడా చూసుకోవచ్చు. అంటే ఇప్పుడు 119 నియోజకవర్గాల్లో దాదాపుగా 20 నియోజకవర్గాలకు సంబంధించి సింగిల్ అభ్యర్థి మాత్రమే రేసులో ఉన్నారు. మరి 25 నుంచి 30 నియోజకవర్గాలకు సంబంధించి ఇద్దరే అభ్యర్థి రేసులో ఉన్నారు. అలాగే 50 నియోజకవర్గాలకు సంబంధించి 3 అభ్యర్థులు రేసులో ఉన్నారు. ఇక 10 నుంచి 14 నియోజకవర్గాలకు సంబంధించి 4 అభ్యర్థులు మొత్తంగా ఈ ఎన్నికల్లో అయితే బరిలో అయితే మొత్తంగా ఉన్నారు ఒక్కొక్క నియోజకవర్గాలకు సంబంధించి. మరి ఈ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా చూసుకోబోతుంది, ఇప్పటి వరకు స్క్రీనింగ్ కమిటీ ఒక అభ్యర్థుల సెలక్షన్ వరకు అవుతుంది. స్క్రీనింగ్ కమిటీ మొత్తంగా ఒక ఫైనలిస్ట్ చేసిన తర్వాత మొత్తంగా ఈ కేంద్ర ఈ కాంగ్రెస్ పార్టీలో సెంట్రల్ ఎలక్షన్ కమిటీ దగ్గరికి మొత్తంగా ఈ లిస్టే తెలుస్తుంది. ఈ నెల చివరిలో కావచ్చు, లేకపోతే అక్టోబర్ మొదటి వారంలో కావచ్చు, మొత్తంగా ఒక 70 మందితో కావచ్చు. అలాగే 119 ఫుల్ లిస్టు కూడా ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తాయి. ఎందుకంటే ఇప్పటి వరకు మన కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కూడా కీలక నేతలు అందరూ కూడా సమాచారం ఇస్తున్నారు. 5 రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి మొత్తంగా ఒకేసారి, అంటే అన్ని రాష్ట్రాలకు సంబంధించి అభ్యర్థుల ప్రకటన కూడా ఉండబోతుంది. అలా అయితేనే ప్రజల్లోకి వెళ్ళడానికి మనం ఇచ్చిన హామీలు కావచ్చు, అలాగే ప్రచారానికి కావచ్చు ఎక్కువ సమయం ఉంటుంది అంటూ కూడా నాయకుల నుంచి అయితే కీలక సమాచారం అయితే వస్తుంది. సో ఈ నేపథ్యంలో ఎలా ఉండబోతుందన్న వ్యూహాలు కూడా కొత్తగా ఉన్నాయి. దీని గురించి మనం కొన్ని మాట్లాడుకున్నట్లయితే ఇప్పుడు దేశ రాజధాని న్యూఢిల్లీలో ఇప్పుడు 15 జిఆర్జీ రోడ్డు వార్ రూమ్ అంటారు. సో ఇక్కడ
ఆశావాహులు అందరూ కూడా ఇక్కడికైతే క్యూ కడుతున్నారు, మాకు టికెట్ వస్తుంది అంటూ కూడా ఇక్కడ ఈ ప్రదక్షిణాలు అయితే చేస్తున్నారు ఢిల్లీలో వార్ రూమ్ దగ్గర. సో అందరికీ కూడా నిన్న సమావేశాలు ముగిసిన తర్వాత మాణిక్యరావు ఠాక్రే మీడియాతో ముందు మాట్లాడుతున్నప్పుడు ఆయన కూడా కొన్ని సమాచారం అయితే అందించారు. ఎవరు కూడా దేశ రాజధానికి రావాల్సిన అవసరం లేదు, మీ బయోడేటా మొత్తం మా దగ్గర ఉంది, ఎవరెవరికి అభ్యర్థులు ఎమ్మెల్యే టికెట్ ఎవరు అంటూ కూడా మొత్తంగా ఆయనైతే ఒక స్పష్టమైతే చేశారు. కానీ అభ్యర్థులు ఆశావాహులు మాత్రం అక్కడ ఆ నియోజకవర్గంలో తమ తమ నియోజకవర్గాల్లో కొన్ని సమాచారాలు మనతో షేర్ చేసుకున్నట్లు తెలుస్తుంది. అక్కడ ఏమంటున్నారంటే, మేము ఒకవేళ నియోజకవర్గాల నుంచి దేశ రాజధానికి వెళ్ళకపోతే ఒకవేళ మేము పార్టీ మారుతున్నామేమో అంటూ కూడా అక్కడ ప్రజలు మా పైన క్వశ్చన్స్ వేస్తున్నారు. సో ఆ భయంతోనే మేము దేశ రాజధాని న్యూఢిల్లీకి వస్తున్నామంటూ కూడా కాంగ్రెస్ నాయకులు చెప్తున్న పరిస్థితి. మరి అభ్యర్థుల లిస్ట్ అయితే ఫైనల్ అవుతున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఒక 70 మందిని ఇస్తారా, 119 మందిని ఒకేసారి రిలీజ్ చేస్తారంటూ కూడా కొత్త ప్రశ్నలు అయితే వస్తున్నప్పటికీ మరి ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. మరొకవైపు ఇవన్నిటి నేపథ్యంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ముందుకెళ్ళిపోతోంది, 6 హామీలు ఆల్రెడీ ప్రకటించారు. మరి ఇప్పుడు గాంధీ భవన్లో కూడా సమావేశాలు అయితే జరిగాయి. నిన్న ఎమ్మెల్యే శ్రీధర్ బాబు నేతృత్వంలో కూడా ఆ మేనిఫెస్టో కమిటీ కూడా సమావేశమైంది. ఇప్పుడు 119 నియోజకవర్గాలకు సంబంధించి 300 మంది రేసులో ఉన్నారు కాబట్టి ఆ 300 మందిలో 119ని మినహాయిస్తే మిగతా వారిని ఏ విధంగా బుజ్జగించాలి, లేకపోతే ఇప్పుడు ఎమ్మెల్యేలు కాకపోతే ఇప్పుడు ఎంపీటీసీలు కావచ్చు, జడ్పీటీసీలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, రాబోయే 2024 ఎన్నికలకు సంబంధించి లోక్సభలో స్థానాలకు ఎవరికైనా ఇవ్వబోతున్నారు అంటూ కూడా వారందరినీ బుజ్జగింపే కార్యక్రమాలు అక్కడ శ్రీధర్ బాబు చేస్తున్నారు. మొత్తంగా ఈ కాంగ్రెస్ పార్టీ ఈ కర్ణాటక విజయం తర్వాత దేశవ్యాప్తంగా ముందుకెళ్లడానికి ఏ విధంగా ముందుకెళ్తుంది అనే అంశాలు మాత్రం కీలకంగా మారనున్నాయి. ఫర్ అప్డేట్స్ థ్యాంక్ యూ ప్రశాంత్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ సార్.